మీకు తెలుసా, డెంగ్యూ వ్యాధి ఏడెస్ దోమ కుట్టడం వలనే వస్తుంది. ఇది పగలే కుడుతుంది, మంచినీటిలో మాత్రమే పెరుగుతుంది. మనకు అవగాహన లేక మన ఇండ్లలో మనమే వీటిని పాత టైర్లు, పూల కుండీలు, కూలర్ల కింద వాటర్లు, ఫ్లవర్ వాజులు, నీటి డ్రమ్ములు, రోళ్లు, వాటర్ పైపులు, పగిలిపోయిన కుండలు, వాడని నీటి సంపులు పూలతొట్లలో పెంచుతున్నాం. డెంగ్యూ వ్యాధి లక్షణాలు: ఈ దోమ కుట్టిన వారంలోపు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్లలోపల పోట్లు, కీళ్ళు కండరాల నొప్పులు, వాంతులు, కళ్ళు తిరగడం, ఆయాసం, విరోచనాలు, కడుపు నొప్పి, శరీరం మీద ఎర్రటి దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అరుదుగా చిగుళ్ళు, ముక్కు నుంచి రక్తం కారడాన్ని కూడా గమనించవచ్చు. మన శరీరంలో రక్తస్రావాన్ని అరికట్టే ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గడం, రక్తం పలచబడడం, ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డెంగ్యూ సోకిన వ్యక్తి 1-2 వారాలలో తిరిగి కోలుకుంటాడు. అప్పటి వరకు విశ్రాంతి తీసుకుంటూ మంచి ఆహారం మరియు పండ్లు, పండ్ల జ్యూస్, మంచినీరు, ORS లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. డెంగ్యూ వచ్చాక తీసుకునే జాగ్రత్తల కంటే డెంగ్యూ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు: ఎలిసా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయరాదు. డ్రైడే ఈ మంగళ శుక్రవారాలలో డ్రైడే పాటించాలి. డ్రైడే అనగా బకెట్లు, కుండలు, గాబులు, నీటితొట్లు మరియు కూలర్లలోని నీటిని పారబోసి శుభ్రంగా కడిగి 2 గంటలు ఎండలో ఎండబెట్టిన తర్వాత మాత్రమే వాటిని తిరిగి వాడవలెను.